నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ప్రేక్షకులకు ముఖ్య గమనిక భౌతిక దూరాన్ని పాటిద్దాం కరోనా వైరస్ ని తరిమి కొడతాం బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏపీ లో నానాటికి విస్తరిస్తున్న కరోనా కొత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదు 1717 కు పెరిగిన బాధితుల సంఖ్య మందు బాబులకు మరోసారి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ మరో 50% మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ వలస కూలీలను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలమైందని కామ్రేడ్స్ మండిపాటు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ నగరంలో ఘనంగా కార్ల్ మార్క్స్ జయంతి మార్క్స్ సిద్ధాంతాలు నేటికి అజరామమని కొనియాడిన వామపక్షాల నేతలు ఇక అప్డేట్ చూస్తే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 1717 కు చేరింది కర్నూలు గుంటూరు జిల్లాలో కరోనా విలయ తాండవం చేస్తుంది కర్నూలులో 25 గుంటూరు జిల్లాలో కొత్తగా 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారి నుంచి 589 మంది కోలుకోగా వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది గడిచిన 24 గంటల్లో 8263 శాంపిల్స్ ను పరీక్షించగా 67 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది వీటితో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1717 కు చేరింది కర్నూలు జిల్లాలో కొత్తగా 25 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 516 కు చేరగా ఆ జిల్లాలో 114 మంది వైరస్ బారి నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఇక కృష్ణా జిల్లాలో ఈ రోజు కొత్తగా 8 మందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 286 కు పెరిగింది జిల్లాలో ఇప్పటివరకు 56 మంది వైరస్ బారి నుంచి కోలుకోవడంతో వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు ఇక గుంటూరు జిల్లాలో కొత్తగా 13 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 351కి చేరగా 128 మంది కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు ఇక కడప జిల్లాలో కొత్తగా 2 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 89కి చేరగా ఆ జిల్లాలో వైరస్ బారి నుంచి 39 మంది కోలుకున్నారు అలాగే విశాఖ జిల్లాలో కొత్తగా 2 కేసులు నమోదు కావడంతో జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 37కు పెరిగింది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 589 మంది వైరస్ బారి నుంచి కోలుకోవడంతో వారిని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు మొత్తం 1094 మంది బాధితులు చికిత్స పొందుతుండగా మహమ్మారి బారిన పడి 34 మంది తమ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది మందు బాబులకు జగన్ సర్కార్ మరో ఊహించని షాక్ ఇచ్చింది ఇప్పటికే 25% ధరలు పెంచిన ప్రభుత్వం తాజాగా మరో 50% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెలాఖరు నాటికి మద్యం దుకాణాల సంఖ్యను కూడా 15% తగ్గించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు మరోసారి భారీగా పెంచింది ఇప్పుడున్న రేట్లపై మరో 50% పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సర్కారు మద్యం ధరలను పెంచింది నేటి నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి ఇటీవల పెంచిన 25% తాజాగా పెంచిన 50% కలిపి మొత్తంగా 75% మద్యం రేట్లను ప్రభుత్వం పెంచింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దుకాణాలు తెరవద్దని ఏపీ ఎస్బిసిఎల్ ఆదేశాలు జారీ చేసింది ఈ నెలాఖరులోగా మరో 15% మద్యం దుకాణాలు తగ్గించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక లాక్డౌన్ నేపథ్యంలో గత 45 రోజులుగా మూతపడ్డ మద్యం దుకాణాలను సోమవారం తెరవగా వైన్ షాపులకు మద్యం ప్రియులు పోటెత్తారు మండుతున్న ఎండను సైతం లెక్క చేయక కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లో నిలబడి పడిగాపులు కాశారు ఓ పక్క రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంటే మరోపక్క వైన్ షాపుల వద్ద భారీగా జనం చేరడం
పరిస్థితులను మరింత ఆందోళనకు గురిచేసింది. ఎక్కడ భౌతిక దూరాన్ని పాటించకుండా మందుబాబులు ఎగబడుతుండడం, అలాగే రెడ్ జోన్ల నుంచి మందుబాబులు గ్రీన్ జోన్లకు తరలి వెళ్తుండడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. మందుబాబులను కంట్రోల్ చేసేందుకు ఆదివారం పెంచిన 25% మద్యం ధరలకు అదనంగా మరో 50% ధరలు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2 రోజుల్లో ప్రభుత్వం మద్యంపై 75% ధరలను పెంచినట్లు అయ్యింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను రాష్ట్రానికి తరలించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మధులు ఆరోపించారు. తక్షణం వలస కార్మికుల తరలింపుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా నగరంలోని కార్ల్ మార్క్స్ ఎంగిల్స్ విగ్రహాల వద్ద సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దుల్లో వలస కార్మికులపై జగన్ సర్కార్ లాఠీచార్జీ చేయించడాన్ని ఖండిస్తున్నామన్నారు. వివిధ రాష్ట్రాల్లో కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ శ్రమజీవుల ఫలితంగానే ప్రపంచం ముందుకు వెళుతుందని, అటువంటి శ్రమజీవుల్లో వలస కార్మికులు ముందుంటారని అన్నారు. తక్షణం వలస కార్మికుల తరలింపుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని, లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,000 రూపాయల జీవన భృతి అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోకి వస్తున్నటువంటి వలస కూలీల్ని వందలాది కుటుంబాలు, పిల్ల జల్ల మహిళలు అందరూ కలిసి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అక్కడ ఆపడం, అక్కడ లాఠీచార్జ్ చేయడం, వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి వాళ్ళ స్వస్థలాలకు పోయేదానికి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్టుగా రైళ్లు బస్సులు ఏర్పాటు చేసి, వాహనాలు ఏర్పాటు చేసి వలస కూలీలు, సంపద సృష్టించే వలస కూలీలు వాళ్ళని అతిథుల్లాగా భావించి వాళ్ళ స్వస్థలాలకి వాళ్ళని చేర్చేదానికి ప్రభుత్వం పూనుకోవాలని, అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మహనీయుడు కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇవాళ ఉధృతంగా ప్రభావం చేస్తున్న నేపథ్యంలో నిన్నటి వరకు విర్రవీగిన దేశాలు, మేమే ధనవంతమైన దేశాలు, ప్రపంచాన్ని శాసిస్తామని చెప్పిన దేశాలన్నీ కూడా ఇవాళ అతలాకుతలమైపోతూ ఉన్నాయి, అల్లాడుతూ ఉన్నారు. ఇవాళ లక్షలాది మంది కరోనా సోకి అందులో వేలాది మంది ఇప్పటికే చనిపోయారు. ఇప్పటికి కూడా ప్రభుత్వాలు దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంకెలేస్తూ ఉన్నాడు తప్ప కరోనాను కంట్రోల్ చేయడంలో విఫలమవుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలోనే వ్యత్యాసాలు లేనటువంటి, తారతమ్యాలు లేనటువంటి, దోపిడీ లేనటువంటి ఒక సమాజాన్ని సృష్టించవచ్చు అనేటటువంటి ఆలోచన కల్పించినటువంటి మహనీయుడు కమ్రేడ్ మార్క్స్ ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన విజయవాడ నగరంలో కూడా మార్క్స్ విగ్రహం దగ్గర వారికి నివాళులు, కర్ఫ్యూ ఇతరత్ర ఉన్నప్పటికీ కూడా నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమం లాంఛనంగా చేస్తున్నాం. ఈ రోజున ఈ ప్రపంచంలో కమ్రేడ్ కార్ల్ మార్క్స్ ఒక ఏకైక వ్యక్తిగా ఈ ప్రపంచంలో అత్యధిక మంది ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తిగా అత్యున్నతమైనటువంటి రేటింగ్ సాధించబడి గుర్తించబడినటువంటి మహనీయుల్లో కార్ల్ మార్క్స్ అగ్రగణ్యుడు. కరోనా విస్తరిస్తున్న వేళ మద్యం అమ్మకాలపై పునరాలోచించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. మద్యం దుకాణాల ఎదుట లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా నిలబడుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాసిన రామకృష్ణ ప్రజల ఆరోగ్యాన్ని పడంగా పెట్టి ప్రభుత్వం ఆదాయం కోసం తాపత్రయపడుతుందని విమర్శించారు. కరోనా విస్తరిస్తున్న దృష్ట్యా మద్యం అమ్మకాలపై పునరాలోచించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు సీఎం జగన్కు రామకృష్ణ లేఖ రాశారు. మద్యం దుకాణాల వద్ద లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, వ్యక్తిగత దూరం, మాస్కులు లేకుండా బారులు తీరి లైన్లో నించున్నారని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బుక్ స్టాల్స్కు అనుమతులు ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెట్టిందని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ప్రకటించిన లాక్డౌన్ వల్ల ఎందరో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు రంగాలకు చెందిన కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో చితికిపోతూ ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బైక్ మెకానిక్లపై ఏసీటీ ప్రత్యేక కథనం.
లాక్డౌన్ ప్రకటించి నేటికి సుమారు 40 రోజులు కావస్తుంది. ఎవరికి వాళ్ళు ఇళ్ళకే పరిమితమైన పరిస్థితి ఉండటంతో వివిధ రంగాలకు చెందిన కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అందులో కేవలం పనిపైనే ఆధారపడి ఉన్న కార్మికులు, బైక్ మెకానిక్లు. లాక్డౌన్ వల్ల వీరంతా ఉపాధి కోల్పోవడంతో ఇంటి అద్దెలు కట్టలేక ఈఎంఐలు చెల్లించలేక సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలు అదేవిధంగా నిత్యావసర వస్తువులు తమకు కేవలం ఉపశమనాన్ని మాత్రమే కలిగించాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా తమను మొత్తం ఆదుకొని సహాయం అందించాలని వేడుకుంటున్నారు. లాక్డౌన్ ప్రభావంతో మాది మెకానిక్ వ్యాపారం, కురవాళ్ళు మేమంతా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామండి. అనేక సమస్యలతో మేము సతమతం అవుతుంటే ఈ కరోనా ప్రభావం వలన జరిగిన 40 రోజుల నుంచి మా కుటుంబాలు వీధిని పడ్డాయండి. విజయవాడ దాదాపు 1200-1300 మంది మెకానిక్లు ఇదే వ్యాపారం, ఇదే పని మీద జీవనం కొనసాగిస్తున్నారు. మేము గత 15 ఏళ్ళ నుంచి ఏనాడు కూడా ఇంత ఆర్థిక ఇబ్బంది పడలేదు. ప్రభుత్వం ఆదుకునే విషయం పక్కన పెట్టి ముందు బయటకు వస్తే పోలీసులతో, ట్రాఫిక్తో అన్నింటిలో నానా బాధలు పడుతున్నామండి. మాకు ఎటువంటి సదుపాయాలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ప్రభుత్వ పరంగా మాకు న్యాయం చేయాలండి. ఈ లాక్డౌన్ సందర్భంగా ఎంత చితికిపోయామండి, అంత చితికిపోయాము. ఆర్థిక స్థితిగతి అలా ఉంచి బజారుకు వచ్చి ఇంటికి వెళ్ళేదాక ఇంట్లో వాళ్ళకి మా మీద నమ్మకం కలగట్లేదండి, వస్తామో రామానని. ప్రతి సందర్భంలో ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నామండి, 1000 రూపాయలు ఇవ్వడం, 1500 ఇవ్వడం కాదండి. మాకు 2-3 గంటల రోజు పని చేసుకునేటట్టు, ప్రజలకు ఎవరికి ఇబ్బంది పడకుండా భౌతిక దూరం పాటిస్తాం, మాస్కులు పెట్టుకునే వాళ్ళకి పనిచేస్తాం. మాకు రోజు 7-9 కాకుండా 7-12 గంటల వరకు పని చేసుకునే అవకాశం ఇవ్వాలండి. అన్ని విధాలు మాకు మీరు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ లాక్డౌన్ మూలాన అసలు బళ్ళన్నీ మధ్యన బయటికి తీయలేదు, అసలు పార్కింగ్లో నుంచి తీయలేదు. ఇప్పుడు ఓపెన్ చేయడానికి వెళ్తే అది దాంట్లోంచి ఆ టైర్లో గాలి లేకపోవడం, సంథింగ్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దీన్ని సరే దీన్ని బాగు చేసుకుందామని చెప్పి బయటికి వెళ్తే ఎక్కడ మెకానిక్ కానీ దొరకట్లేదు. ఒకవేళ మెకానిక్ ఉన్నా సరే దానికి తగ్గట్టు పార్ట్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ లేవు అంటున్నాడు. ఇప్పుడు చేయడానికి ఇబ్బంది అన్నాడు. మేము ఇంత కొనుక్కొని మీరు చెప్పారు ఇన్ని రోజులు లాక్డౌన్ చేయమని చెప్పారు చేశాము, కానీ ఇప్పుడు బయటకు వచ్చి పొద్దున్న పూట వెళ్దామన్నా సరే కూడా అసలు చేయడానికి కానీ వెళ్ళడానికి కానీ ఏమి ఉండట్లేదు. బండిలో స్టార్ట్ అవ్వట్లేదు, స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. దీనివల్ల మెకానిక్ అందుకని మాకోసమైనా సరే ఈ లాక్డౌన్ తీసేసి మెకానిక్లైనా కనీసం ఉండేటట్టు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. లాక్డౌన్ కారణంగా నిత్యావసర వస్తువుల కొనుగోలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు బాసటగా నిలుస్తున్నాయి మొబైల్ మార్కెట్లు. పలు మాల్స్కు సంబంధించిన స్టోర్లు పలు రెడ్ జోన్ ప్రాంతాల్లో మొబైల్ మార్కెట్లను ఏర్పాటు చేసి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించి సేవలు అందిస్తున్నాయి. కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు ఏర్పడిన విషయం విదితమే. అయితే నిత్యావసర వస్తువులు కొనుగోలు విషయంలో ఆయా జోన్లకు సంబంధించిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి ఇబ్బందులను తొలగించేందుకు వివిధ మాల్స్ ముందుకు వస్తున్నాయి. పలు జోన్లలో మొబైల్ మార్కెట్ను ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు, కూరగాయలను అందిస్తున్నాయి. నిత్యావసర వస్తువులు కొనుగోలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ మొబైల్ మార్కెట్లు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. అంటే ఇలా పెట్టడానికి కారణం ఏమంటే చాలామంది జనాలు కోవిడ్ చాలా భయపడి ఇళ్లలో ఉంటున్నారు, బయట రావడానికి చాలామంది సఫర్ అవుతున్నారు. అందుకని చెప్పి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని ఆయన పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఇలా ఏరియాకి 2 డేస్ లేదా 3 డేస్ పెట్టి ప్రతి ఒక్క ఏరియా మేము కవర్ చేసుకుంటూ వస్తున్నాము. అందుకని చెప్పేసి ఇలా పెట్టడం జరిగింది. రేట్లో అయితే ఏం డబ్బులు అనేది ఏం లేదు సార్. మనకు ఏదైతే ఎంఆర్పి ఉందో దాని మీద ఏదైతే డిస్కౌంట్ ఉంటుందో ఆ డిస్కౌంట్ని బట్టి స్టోర్లో ఏదైతే ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్ని బట్టి ఇక్కడ సేల్ అవ్వడం జరుగుతుంది. అంతకుమించి ఇంకా ఎక్స్ట్రా తీసుకోవడం కానీ ఎక్స్ట్రా పేమెంట్ తీసుకోవడం కానీ అలాంటివి అయితే జరగడం ఉండదు. ఇలా మా స్టోర్కి వచ్చేసి ఆర్ఐ అనే అతను ఇలా రెడ్ జోన్ ఏరియాస్, కొన్ని అపార్ట్మెంట్ ఏరియాస్లో వాళ్ళు స్టాక్ తీసుకోవడానికి రిక్వైర్మెంట్ లేక మార్నింగ్ 6-9 సూపర్ మార్కెట్లు అన్నీ లైన్లో ఉంటాయి కదా, దానివల్ల మొబైల్ వ్యాన్ అనేది పెట్టడం జరిగింది. అదే రెడ్ జోన్ ఏరియాలోని అపార్ట్మెంట్ ఏరియాలో పెట్టి రోజుకి ఒక ఏరియా దాన్ని బట్టి రోజు ఒక్కొక్క ఏరియా ఒక 2 అవర్స్ పెట్టేసి కస్టమర్స్కి అవైలబిలిటీ ఇచ్చి వెళ్ళిపోతాం. లాక్డౌన్ వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైంది. భవన నిర్మాణ రంగంలో ఉండే అనేక రకాల కార్మికులు ఉపాధిని కోల్పోయి ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ భారాన్ని మోయలేని స్థితిలోకి వారు వెళుతున్నారు. లాక్డౌన్ కారణంగా వివిధ రంగాలు తీవ్రంగా సంక్షోభంలో పడ్డాయి. కరోనా వ్యాప్తి కలవర పెడుతుండటంతో కార్మిక రంగం పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కార్మిక రంగం అగ్రభాగాన ఉన్న భవన నిర్మాణ రంగం పూర్తిగా పడిపోయిన పరిస్థితి ఉంది. అక్కడక్కడ భవనాలు, నిర్మాణాలు జరుగుతున్నా వాటి వల్ల ఉపాధి పొందేవారు అంతంత మాత్రమే ఉన్నారు. దీనివల్ల వారి కుటుంబాలను సాకేందుకు కావలసిన డబ్బు చేతికి అందక తీవ్ర స్థాయిలో మనస్తాపానికి లోనవుతున్నారు.
करोना एफेक्ट वलन लॉकडाउन पड़ने का भवन कार्मिक చాలా ఇబ్బందిగా ఉందండి ఈ పనులేమీ సాగట్లేదు మా అందరికి గవర్నమెంట్ తరపున మా అందర్ని ఆదుకొని మళ్ళీ మాకు భవన నిర్మాణ పనులకి మళ్ళీ మాకు అవకాశం ఇయ్యాలని మా కూలి రోజు వారి పనులు సాగుతే మా జీవనం సాగదని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సరే ఇలా మేము పెయింట్ పని చేసుకుంటూ ఉంటామండి మాకు రోజు వరకు వెళ్తే గానీ మాకు ఇల్లు గడవదు ఇంటి అద్దె కట్టుకోవాలి ఇలా మాకు ఈఎంఐలు ఇవన్నీ ఉంటాయి ఈ కరోనా వలన ఈ లాక్డౌన్ ఆల్రెడీ 40 రోజులు పెయిన్ చేశారు అయినా మాకు ఇంట్లోనే ఉన్నాం ఇప్పటిదాకా ఇది ఇంకా ఇలా పొగిడించుకుని వెళ్తున్నారే కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఆదాయం కానీ ఇన్కమ్ కానీ ఏమి రావట్లేదు సహాయం రావట్లేదు మా అయితే 1000 రూపాయలు ఇచ్చారు బియ్యం వేస్తున్నారు వేస్తున్నారు కాబట్టి మరి ఇంటెద్దులు ఈ గవర్నమెంట్ ఆపుదాం అడగద్దు అంటున్నారు కానీ ఇల్లుగల ఎవరు ఆగట్లేదు ఈఎంఐలు కూడా బ్యాంకుల వాళ్ళు ఆగట్లేదు అన్ని కట్ చేసుకుంటున్నారు ఈ లాక్డౌన్ ఇలా పొడిగిస్తూ ఉంటే మా పొజిషన్ మాకు గర్వం కూడా బాగా కష్టంగా ఉంటుంది దయచేసి గవర్నమెంట్ మాకు ఈ లాక్డౌన్ సరళింపు చేసి ఈ కూలీ వర్కర్స్కి కొంచెం టైం అంటూ కేటాయిస్తే పలానా టైంలో కేటాయించి మమ్మల్ని పనిచేసుకోండి మేము శుభ్రం పనిచేసుకుంటాం సోషల్ డిస్టెన్స్ మేము పాటిస్తూనే వర్క్ చేసుకుంటాం దయచేసి గవర్నమెంట్ మాకు ఈ సహాయం చేయవలసింది మేము కోరుకుంటున్నాం కరోనా కట్టడిలో ప్రధాన భూమికను పోషించే సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని నగరంలోని 26 డివిజన్లో వైసీపీ ఆధ్వర్యంలో పిచికారీ చేయించారు ప్రతి ఇంటికి వెళ్లి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఆయా ఇళ్ల పరిసరాలపై చేశారు నగరంలోని 26 డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణ పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి ఈ ద్రావణాన్ని పిచికారీ చేయించడమే కాక ఆ ప్రాంత పరిసరాలపై బ్లీచింగ్ను చల్లించారు ఈ సందర్భంగా 22 డివిజన్ వైఎస్ఆర్సీపీ డివిజన్ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై పరిసరాలపై సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామన్నారు అంతేకాక పరిసరాల పరిశుభ్రత కోసం బ్లీచింగ్ను చల్లించి శుభ్రతను నెలకొల్పుతున్నామన్నారు ఈ కరోనా అనే మహమ్మారి ఎదురించడం వల్ల సిటీలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం శానిటేషన్ ఇంటింటికి తిరిగి కొట్టడం బ్లీచింగ్ కొట్టడం మెడికల్ క్యాంపులు పెట్టడం ఇవన్నిటి వల్ల జనాలు చాలా సేవగా ఉన్నారు మొన్నటి వరకు కరోనా బాగా ఎదురించడం వల్ల ఇంట్లో నుంచి మనుషులు బయటకు రాలేక చాలా ఇబ్బందులు పడి నెలన్నర రోజుల నుంచి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సహాయాన్ని బట్టి మూడు సార్లుగా బియ్యము నెలలో మూడు సార్లుగా బియ్యం ఇచ్చి 1000 రూపాయలు ఇంటింటికి ఇచ్చి కూడా ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో ఆదుకుంటున్నారు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయిస్తూ డివిజన్లు అంతా ప్రజలు ఇబ్బందులు పడకుండా పనుల విషయాల్లో కూడా వాళ్ళు పనులకు వెళ్ళలేకపోయినప్పుడు వాళ్ళ కష్ట సుఖాల్లో ఎంతో కొంత చేదోడిగా ఉండి వాళ్ళని రక్షించాలని వారికి కావాల్సిన సాయం చేస్తూ అలాగే కొత్తగా నామినేషన్ వేసిన కార్పొరేటర్లు కూడా వాళ్ళ వంతుగా వాళ్ళు డివిజన్ని కాపాడుకోవడం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్షేమాలను కోరుకుంటూ అలాగే అందరినీ కూడా పలకరించుకుంటూ అన్ని విషయాల్లో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఈ ఏఎన్ఎం నర్సుల ద్వారా మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా ఇవన్నీ బ్లీచింగ్ ఇవన్నీ జల్లించి వాళ్ళ ఇంటింటికి కూడా తిరిగి మేము వాళ్ళ బాగోగులు కనుక్కుంటున్నాము అలాగే చిన్నపిల్లల్ని భద్రపరచమని కరోనా గురించి దూరంగా ఉండండి ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి డిస్టెన్సింగ్ పాటించాలని మేము ఇంటింటికి తిరిగి చెబుతూ అన్ని విషయాల్లో కూడా వాళ్ళని మేము జాగ్రత్తలు తీసుకోమని చెబుతూ ఎంపీ కేశినేని శ్రీనివాస్పై చేసిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ అర్బన్ మైనార్టీ నాయకులు ఫతావుల్లా తెలిపారు మంత్రి వెల్లంపల్లికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సామాజిక దూరం పాటించని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు కేశినేని భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ మైనార్టీ నాయకులు ఫతావుల్లా మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న ఎంపీ కేశినేని నానిపై మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలు సబబు కాదన్నారు విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ తీసుకొచ్చిన ఘనత కేశినేనిదేనని స్పష్టం చేశారు 266 గ్రామాలని దత్తత తీసుకొని అభివృద్ధి కోసం అహర్నిశలు కేశినేని పాటుపడుతూ ఉన్నారన్నారు సామాజిక దూరం పాటించడం లేదని కేశినేని నానిపై విమర్శలు చేస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏ సామాజిక దూరం పాటించని ముఖ్యమంత్రిపై కేసులు పెట్టేందుకు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన చాలా విడ్డూరంగా అసహ్యంగా మాట్లాడటం జరిగింది ఏదైనా ఒక రాజకీయ నాయకుడు ఒక మంత్రి ఎదుటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏదైనా ఛాలెంజ్ విసిరితే దాన్ని స్వీకరించాలి కానీ మీరేదో
మీడియాలో మీరు సోది చెప్పకూడదు మినిస్టర్ గారు. కేసీనేని నాన్నగారు ఏమన్నారంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతారా, ఆయన కూడా సోషల్ డిస్టెన్స్ పాటించలేదు అని కేసీని నాని చెప్పడం జరిగింది. మీరు ఒక రాజకీయ నాయకుడు, ఒక మంత్రి అయితే కేసీని నాని గారు విసిరిన సవాల్ని మీరు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారిని మీద కేసు పెడతారా లేదా అది మీరు ఆన్సర్ ఇవ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ డిస్టెన్స్ పాటించారని మీరు ప్రూఫ్ చేయండి. అంతేగాని ప్రతిరోజు జనంలో ఉన్న కేసీని నానిను ప్రతిరోజు ప్రజా సంక్షేమం కోసం ఏదో ఒకటి ఆయన పంచుతూ ఈ లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఆయన ఏదో ఒక పనిలో ఉన్నారు. అటువంటి ఒక పార్లమెంటేరియన్ని పట్టుకొని మీరు ఎక్కడున్నారు, ఇన్ని రోజులు పడుకొని ఈరోజు వచ్చారా అని అంటున్నారు. ఇంకోటి వెల్లంపల్లి గారు అంటున్నారు, కేసీనేని నాన్నగారు ఇంతకుముందు గెలిచినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏది విజయవాడకు అభివృద్ధి పనులు చేయలేదంటున్నారు. బెంజీ సర్కిల్ ఫ్లైఓవరు వెల్లంపల్లి జగన్మోహన్ రెడ్డి తెచ్చారా, కనకదుర్గ ఫ్లైఓవరు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడా, 265 గ్రామాలని దత్తత మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారా అని ఈరోజు నేను వెల్లంపల్లి గారిని అడుగుతున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఏపీలో నానాటికి విస్తరిస్తున్న కరోనా, కొత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదు, 1717కు పెరిగిన బాధితుల సంఖ్య. మందు బాబులకు మరోసారి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్, మరో 50% మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ. వలస కూలీలను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలమైందని కామ్రేడ్స్ మండిపాటు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్. నగరంలో ఘనంగా కార్ల్ మార్క్స్ జయంతి, మార్క్స్ సిద్ధాంతాలు నేటికీ అజరామమని కొనియాడిన వామపక్షాల నేతలు. ప్రేక్షకులకు ముఖ్య గమనిక, ఇంటి వద్దనే ఉందాం, కరోనా వైరస్ని తరిమికొడదాం. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.